ఎక్స్పీరియన్స్ లేదండి, చాలా కష్టపడి పైకి ఎక్కాను. ఆ రోజు నాకు ఇంకా గుర్తు కూడా, ఆల్మోస్ట్ ఒక 3-4 hours దాకా వచ్చేసాడు దెబ్బకి. కొన్ని రోజులు పని కాలేదు సార్, నేను కూడా ఇలా పుష్పలాగా నడిచాను. సో అది కష్టమైంది అండి, అదేం అంత ఈజీగా ఎక్కలేదు. థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి, మంచి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుంది ఇది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంజుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అరుణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిరియాల గారు, ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు. తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి, చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ నాతో పాటు నా కో యాక్టర్స్, నా ఫ్రెండ్స్, ఇట్స్ అంకిత్ అండ్ చౌదరి గారు. ఆయన ఇంకా లేరు ఇక్కడ, ఆయన ఏదో షూట్ అని చెప్పి వెళ్ళారు. ఆయన ఉంటే చాలా బాగుంది. అదే ఆ వీడియో చూసి అరెస్ట్ అయ్యారు అనుకుంటారేమో, ఆయన షూట్ లో ఉన్నారండి. సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మా ముగ్గురి మధ్య ప్రతి సీన్ పండింది అంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. అలానే మా టైటిల్, హాయ్ మై ఫ్రెండ్స్ అండి. రెండు విషయాలు ఇందాక మర్చిపోయినట్టు, ఒకటి మన రామిరియాల్ గారి గురించి. ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అంజీ చెప్పినప్పుడు వెళ్ళి ఆయనతో ఒక 10-15 days ఇంటరాక్షన్ తర్వాత సూపియానా సాంగ్ అనేది చేయడం జరిగింది. నిజంగా వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్లో. ఇంకొక మనకి ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే హైదరాబాద్లో మ్యూజిక్ కల్చర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ బాగా పెరుగుతున్నారు. అది తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా మంచి విషయం అది. అండ్ స్టేజ్ మీద ఒక విషయం చెప్పాలి, అవకాశం రావడానికి కారణం ఆయన అంజీ గారికి, బనివాస్ గారికి, అల్లూరు గారికి. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ఫ్యామిలీ అంతా కలిసి సెలవులు వచ్చినప్పుడు, వీకెండ్ అందరం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సినిమాలు పెట్టి కామెడీ సీన్స్ కొన్ని రిపీటెడ్గా చూస్తాం. ఆ సినిమా పేర్లు నేను చెప్పక్కర్లా, మీ యూట్యూబ్ సర్చ్లో కూడా ఉంటాయి. నువ్వు నాకు నచ్చావని, మల్లీశ్వరిని, ఇలా చాలా వరకు హనుమాన్ యాక్షన్ కొన్ని సీన్లు ఆయాలంటే సినిమా ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నాను. బికాజ్ మేము స్టేజ్ మీద చేసే, మేము షూట్లో ఉండేటప్పుడు షూట్ చేసేటప్పుడే అనుకునే వాళ్ళం, మేము చాలా నవ్వుకునే వాళ్ళం. అట్ ద సేమ్ టైం ఈ సీన్స్ కొంచెం మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకుంటారు అని. ఆగస్ట్ 15 థియేటర్లోకి వస్తుంది, ఫ్యామిలీ అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్ళి ఖచ్చితంగా చూసి నవ్వుకుంటారు. పాప్కార్న్ తింటూ సినిమా చూడొద్దు, కొరపోతుంది ఖచ్చితంగా, అంతా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఆగస్ట్ 15 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.